జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించిన వజ్రోత్సవాల్లో నేడు మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు చిన్నశంకరంపేట మండలం నుంచి టిఆర్ఎస్ మల్లా అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి సుమారు 1000 మంది బైక్లపై ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రాజు మాట్లాడుతూ సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగఫలంతోనే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైత సమన్వయ సమితి కన్నడ లక్ష్మారెడ్డి, టిఆర్ఎస్ మండల కోశాధికారి అవసుల రవీందర్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి, జంగారై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నశంకరపేట మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అమరవీర స్తూపం వద్ద నుండి అమరవీరులకు నివాళులర్పించి ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ర్యాలీ ఇక్కడి నుండి మధ్యలో ఉన్న గ్రామాలన్నీ కలుపుకుంటూ మెదక్లో ఏదైతే మున్సిపల్ ఆఫీస్ నుండి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వరకు ఏదైతే ఈరోజు ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారో గౌరవ పద్మదేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ యొక్క ర్యాలీ పాల్గొనడానికి మేము వెళ్తా ఉన్నాం. ఈనాడు శంకరంపేట మండలిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ మన జాతీయ వారోత్సవాల సందర్భంగా మరి ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా. దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి వైపు నుంచి కూడా మనం ప్రోత్సహిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి కూడా మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నాము ఇది ఎప్పుడు తెలంగాణ మరి తెలంగాణ రత్న గర్భాయుతం ఉందని అంటున్నాము. మరి అది పేరు సార్థకం కావాలని అందరం కూడా అందరు కృషి చేయాలని మేము తెలియజేస్తూ జై తెలంగాణ జై.